11 নাপের হাবিব নিলসিন ডিটেইলস। కమ్యూనిస్టుల్లో రోజురోజుకు విలువలు దిగజారిపోతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొండాపూర్లోని సిఆర్ ఫౌండేషన్లో జరిగిన నీలం రాజశేఖర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం రాజశేఖర్ రెడ్డి గొప్ప విలువలు కలిగిన నేత అని కొనియాడారు. కానీ ఇప్పటి కాలంలో దేశంలో రాజకీయ పార్టీలకు నేతలకు విలువలు లేకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కొండాపూర్లో చంద్ర రాజశేఖర్ గారి పేరుతో ఉన్న వృద్ధాశ్రమంలోనే నీలం రాజశేఖర రెడ్డి రీసెర్చ్ సెంటర్ ఉంది. నీలం రాజశేఖర రెడ్డి భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉంటూ కమ్యూనిస్ట్ పార్టీలో సైద్ధాంతిక పరమైనటువంటి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కృషి చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉండాలి సరిపోదు, కమ్యూనిస్ట్ పార్టీలో క్రమశిక్షణ ఎట్లా ఉండాలి, సైద్ధాంతిక పరమైనటువంటి శిక్షణ ఎట్లా ఉండాలి, ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలు సాంఘిక వ్యవస్థలు ఎట్లా అర్థం చేసుకోవాలి, మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని అకలింపు చేసుకోవడం ద్వారా ఈ ప్రజానికి ఏ విధంగా సేవ చేయాలి, దానిపైన ప్రత్యేకంగా కృషి చేశాడు. ప్రపంచం అంతా తిరిగాడు, ఢిల్లీ మొదలు ఇక్కడ దాకా దానికి సపరేట్గా స్కూల్స్ పెట్టించాడు, భవనాలు కట్టించాడు, అధ్యయన కేంద్రాలు పెట్టించాడు. అలాంటి క్రమశిక్షణకి మారుపేరైనటువంటి వ్యక్తి ఏమైనా ఉంటే అది నీలం రాజశేఖర్ అండి. కరెక్ట్గా ఇప్పుడు ఎందుకు ఆయన గుర్తుంచుకోవాలంటే, ఈ రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. ఈ రాజకీయ వ్యవస్థ ద్వారానే సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రాజకీయ పార్టీలు మొత్తం అనైతికంగా అయిపోతూ ఉన్నాయి. నాకు నిలకడ లేదు, ఒక సిద్ధాంతం లేదు, నిబద్ధత లేదు. ఉదయం ఒక పార్టీలో ఉంటే, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటే, సాయంత్రం ఒక పార్టీలో ఉంటున్నారు. అవినీతి పనులు పెరిగిపోతుంటే అవినీతి పనులకు మళ్ళీ ఆసక్తి పక్షపాతంలాగా రాజకీయ పార్టీ అండవిస్తూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బయటకు పోయిన వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఈ దేశంలో డబ్బులు ఎగ్గొట్టినటువంటి మహానుభావుల్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ పార్టీలు పెట్టుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటున్నారు, తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని తెలంగాణ పార్టీలు చేర్చుకుంటూ ఉన్నారు, తెలంగాణ వాళ్ళు తిరిగి కుట్టిన వాళ్ళని మళ్ళీ తెలంగాణ పార్టీలు చేర్చుకుంటూ ఉన్నారు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు టీడీపీ చేర్చుకుంటున్నారు, వైఎస్ఆర్ కీతంగా మాట్లాడిన వాళ్ళు వైఎస్ఆర్లు చేర్చుకుంటున్నారు. దీన్ని బట్టి రాజకీయ నివేదిక పోయింది. ఒక గీటు రైలు ఒక లక్ష్మణ రేఖ దాటిపోతూ ఉంది. రాజశేఖర రెడ్డి శతజయంతి సందర్భంగా ఇలాంటి విలువలను మళ్ళా పెంచి పోషించుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో కమ్యూనిస్ట్ పార్టీ మరోసారి అంకితమై పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీతో పాటు యావత్ దేశం నలుమూల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు www.tv11live.com. అలాగే యూట్యూబ్లో వెళ్ళి TV11 న్యూస్ ఎంటర్ చేయండి. మా రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు ఉర్దూ వార్తలతో పాటు పొలిటికల్ పంచ్, క్రైమ్ న్యూస్, జర్నల్ న్యూస్ కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ హబీబ్. టేక్ కేర్, బాయ్.